హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మనం విజయవాడ బైపాస్ రోడ్ Package-3 పనుల గురించి చూస్తున్నాం. చాలా రోజులైపోయింది విజయవాడ బైపాస్ రోడ్ Package-3 గురించి వీడియో చేయక. సుమారు దగ్గరగా 20 డేస్ పైనే అవుతుంది. ఈ ప్రతి నెల కనీసం తక్కువగా ఇదివరకు 20 నుంచి 25 వీడియోస్ ఇచ్చేవాడిని. కానీ తగ్గ స్లోగా 15 10 అలా వచ్చింది. ఇప్పుడు 2-3 వస్తున్నాయి. డెఫినెట్గా 5 నుంచి 10 ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందరూ వేలల్లో జనాలు చూస్తున్నారు, కానీ నచ్చిన వాళ్ళు చూస్తున్నారు. ఈ బైపాస్ రోడ్ పనుల గురించి తెలుసుకోవాలి, ఎంతవరకు వచ్చింది, తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అయితే బాగుండు అనే మంచి ఉద్దేశంతో ఈ వీడియోస్ చూస్తున్నారు. కానీ చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలంటే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివలన ఏంటంటే నాకు ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, వ్యూస్ ఎక్కువ రావడం వల్ల రూపాయి కూడా రావడానికి అవకాశం ఉంటుంది, నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చూసిన ప్రతి వాళ్ళు కూడా లైక్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు తప్పకుండా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మాకు ముఖ్యంగా మనం వీడియోలోకి వెళ్తే, మనం ఇప్పుడు చిన్న ఔట్పల్లి గన్నవరం దాటిన తర్వాత చిన్న ఔట్పల్లి ఏదైతే పిన్నమనేని మెడికల్ కాలేజ్ ఉందో ఆ మెడికల్ కాలేజ్ దగ్గర Package-3 స్టార్ట్ అవుతుంది. Package-3, Package-4 అనేది విజయవాడ బైపాస్ కిందకి వస్తుంది. Package-3 30 కిలోమీటర్లు, ఇక్కడ 0 పాయింట్ మెడికల్ కాలేజ్ ముందు 0 పాయింట్ అయితే గొల్లపూడి వరకు 30 కిలోమీటర్స్ పొడవుతూ ఉంటుంది. అక్కడ నుండి గొల్లపూడి నుండి కృష్ణానది మీదుగా చినకాకాని వరకు Package-4 ఉంటుంది, అది 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రెండు కలిపి విజయవాడ బైపాస్ రోడ్డుగా నిర్మిస్తున్నారు. ఇది ఇప్పుడు మనం చూసేది మాత్రం చిన్న ఔట్పల్లి మెడికల్ కాలేజ్ ఎదురుగా ఎక్కడైతే 0 పాయింట్లో స్టార్ట్ అవుతుందో అక్కడ ఇంటర్జంక్షన్ ఏదైతుందో, అంటే ఇప్పుడున్న రోడ్డుకి ఇప్పుడు కొత్తగా నిర్మించే రోడ్డుకి ఒక కూడల్ని నిర్మిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ వెహికల్స్ ఏలూరు వైపు వెళ్తున్నాయి, అటు రైట్ సైడు కిందకెళ్ళాయి, విజయవాడకు వస్తున్నాయి గన్నవరం మీదుగా. ఇప్పుడున్నటువంటి రోడ్డు, ఈ రోడ్డు విజయవాడ బైపాస్ రోడ్డు కంప్లీట్ అవుతే అది విజయవాడ గన్నవరం మీదుగా వెళ్ళే వాళ్ళు మాత్రమే అటు వెళ్తారు. అలా వెళ్ళాలనుకుంటే ఇక్కడ సర్వీస్ రోడ్లోంచి కిందకు దిగి ఆ ఎదురుగా కనిపిస్తున్న ఇంటర్జంక్షన్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ కింద నుండి మళ్ళీ ఆ పాత రోడ్లో ఇప్పుడు గన్నవరం వైపు వెళ్ళే రోడ్లోకి కనెక్షన్ ఇస్తారు. అలా గన్నవరం మీదుగా విజయవాడకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే క్షణాల్లో అంటే కొద్ది నిమిషాల్లోనే మనం గొల్లపూడి రావచ్చు. ఎక్కడైతే కొంచెం 13 కిలోమీటర్ దగ్గర నున్న, అలాగే నున్న కాదు సూరంపల్లి ముస్తాబాద్ ఇంటర్జంక్షన్ దగ్గరలో టోల్ ప్లాజా నిర్మిస్తున్నారు, అక్కడ కొద్దిసేపు ఆగాల్సి వస్తుందేమో. అంతకుమించి ఈ 6-లేన్ బైపాస్ రోడ్లో ఎక్కువ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు కానీ అట్లాంటి అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి కొద్ది నిమిషాల్లోనే మనం విజయవాడను టచ్ చేయకుండా గొల్లపూడి వరకు రావడానికి కొత్త రోడ్, 6-లేన్ జాతీయ రహదారిని నిర్మించడం మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ ఇంటర్జంక్షన్ నిర్మిస్తున్నారు. నేను చాలా రోజులు అవుతుంది ఇక్కడికి రాక దగ్గర 1 మంత్ పైన అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు కేవలం ఫిల్లర్స్ మాత్రమే పైన ఒక రెండు చోట్ల ఫిల్లర్కి కలిపిన దృశ్యాలు మాత్రమే లాస్ట్ వీడియోలో చూపించాం. ఇప్పుడు మాత్రం మ్యాక్సిమం ఇంటర్జంక్షన్కి సంబంధించిన, ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన అన్ని ఫిల్లర్లు కంప్లీట్ అయిపోయినాయి. పైన పిల్లర్ క్యాప్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. పిల్లర్ క్యాప్ల పైన గడ్డర్స్ కూడా అన్ని ఎరక్షన్ కూడా జరిగింది. ఆ అన్ని గడ్డర్స్కి ఏదైతే కలిపి ఒక్కొక్క గడ్డర్కి కలిపి కాంక్రీట్తో నిర్మిస్తారో అన్ని గడ్డర్లను కలిపి ఆ వర్క్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ రెండు వైపులా ఈ ఫ్లైఓవర్ పైకి వెళ్ళడానికి, అలాగే ఫ్లైఓవర్ నుంచి కిందకు దిగడానికి ఏదైతే అప్రోచ్ రోడ్స్ ఉంటాయో రెండు వైపులా కూడా, ఆ అప్రోచ్ రోడ్స్ కూడా అపార్ట్మెంట్స్ అంటారు, అప్రోచ్ రోడ్స్ కూడా చాలా వేగంగా రెండు వైపులా కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనకు ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతాయి. మధ్యలోది మెయిన్ రూట్ అవుతుంది. ఇది 60 మీటర్ల ఇంటర్జంక్షన్ ఫ్లైఓవర్ అని చెప్తున్నారు, ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఫ్యూచర్లో వచ్చే ట్రాఫిక్ని కూడా తట్టుకునేందుకు రెండు వైపులా కూడా ఎక్స్ట్రా వేస్ను కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అవి అందుబాటులో ఉన్నా లేకున్నా ఫ్యూచర్లో వాటి ఉపయోగం అయితే తప్పగా ఉంటుందనే ఉద్దేశంతో మధ్యలో కాకుండా రెండు వైపులా కూడా మళ్ళీ సపరేట్ వేస్ ఇస్తున్నారు. మనకు చూస్తున్నాం చిన్న ఔట్పల్లి దగ్గర ఏదైతే
ఫ్లైఓవర్ ఉందో దానికి సంబంధించినది. ఇది Package-3లో భాగంగా నిర్మిస్తున్నారు. ఇది భారత్మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇది ఇందాక చెప్పినట్టు 30 కిలోమీటర్ల పొడవుతో 1148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇది మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ ఈ బైపాస్ రోడ్ను నిర్మించే కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. అలాగే అన్ని వీడియోస్లో నేను చెప్పినట్టు ఈ బైపాస్ రోడ్డుకి రెండు వైపులా కూడా దగ్గరలో కానీ ఏమైనా ఫ్లాట్స్ కానీ అప్రూవ్డ్ ఫ్లాట్స్ కానీ అలాగే పొలాలు కానీ కొనాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో తెలుగులో నా నెంబర్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇంకా ఈ దీంట్లో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. గొల్లపూడి దగ్గరలో ఉన్నాయి, అలాగే చినకా కానీ దగ్గరలో కూడా ఉన్నాయి. అలాగే అమరావతిలో ఫ్లాట్స్ కూడా కొంతమంది అమ్ముతా అంటున్నారు, కావాలి అంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అది ఫ్లాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఈ బైపాస్ ఇప్పుడు ఇక్కడ నుంచి 0తో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ వరకు నేను ఈ వీడియో చూపిస్తున్నాను. అలాగే ఈ 1 మంత్ నుంచి మనం ఈ వీడియో చూడలేదు కదా, ఇప్పుడు ఎక్సలెంట్ వ్యూస్ మీకు మాత్రం వచ్చే వీడియోస్లో తప్పకుండా వస్తాయి. ఇక్కడ మనకు అక్కడ కూర్చున్నారు ఇద్దరు, అది వాల్స్ రోడ్డు మీద పడ్డ వాటర్ని వెళ్ళిపోవడం కోసం కెనాల్ డ్రైనేజీ కెనాల్స్ అయి నిర్మిస్తున్నారు. అది సర్వీస్ రోడ్, అక్కడ నుంచి రైట్ సైడ్ సర్వీస్ రోడ్ వస్తుంది. మీకు రెండు వైపులా కూడా రెండు వేస్ ఎక్స్ట్రా నిర్మిస్తున్నానని చెప్పి ఇదొకటి, ఆ మధ్యలో ఉంది మాత్రం ప్రస్తుతానికి వాడుకలో వస్తుంది. ఈ రెండు ఫ్యూచర్లో తప్పకుండా ట్రాఫిక్ ఎక్కువైపోయినప్పుడు కూడా మనకు అది యూజ్ అవుతుంది. మధ్యలో ఉన్నది మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, ప్రస్తుతానికి అది వాడతారు. ఇది చిన్నవటపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రోడ్డుకి, ఇప్పుడు గన్నవరం మీదుగా వెళ్తున్న రోడ్డుకి కూడలిగా ఇది ఉంటుంది. అంటే గన్నవరం మీదుగా వచ్చేవాళ్ళు, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గన్నవరం మీదుగా ఏలూరు వెళ్ళే వాళ్ళు ఈ ఫ్లైఓవర్ కింద నుండి లెఫ్ట్ సైడ్కు వచ్చిన తర్వాత మాత్రమే మెయిన్ రోడ్లు మళ్ళీ ఈ బైపాస్ రోడ్లోకి మెయిన్ రోడ్లోకి రావడానికి ఎగ్జిట్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఉండదు, మారిపోతుంది. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న రోడ్ అనేది మొత్తం క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సపరేట్ రోడ్స్ నుండి గన్నవరం మీదుగా ఎగ్జిట్స్ మనకు వస్తాయి. ఎదురుగా చూస్తుంది యువతల వైపు, ఏదైతే మనం స్టార్టింగ్ పిన్నమనైన వైపు చూసాం అప్రోచ్ రోడ్ని, ఇది ఫ్లైఓవర్ దాటిన తర్వాత దిగడానికి ఏదైతే ఉంటుందో ఆ అప్రోచ్ రోడ్కు సంబంధించిన పనులు. ఇక్కడ నుంచి 0 పాయింట్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా మీకు ఇక్కడ సర్వీస్ రోడ్స్ ఉంటాయి, రెండు వైపులా కూడా డ్రైనేజ్ కెనాల్స్ ఉంటాయి. పైనుంచి బైపాస్ రోడ్డు వెళ్తుంది, కింద నుంచి ఎగ్జిట్స్ పాయింట్స్ ఉన్నమాట పైకి ఎక్కడానికి దిగడానికి. ఇది విజయవాడ బైపాస్ రోడ్ చిన్నవటపల్లిలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్కు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఫ్లాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది. ఎవరైనా కావాలంటే నన్ను కింద నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఒక నెల 15 రోజుల నుంచి కరెక్ట్గా మనం ఎక్కువ ఈ విజయవాడ బైపాస్ రోడ్డుకు సంబంధించిన దృశ్యాలు ఎక్కువ చూడలేదు. ఇప్పుడు మాత్రం నిజంగా ఆశ్చర్యపోయేంత దృశ్యాలు వచ్చే వీడియోస్లో Package-3లో చూస్తాం, అలాగే Package-4లో కూడా చూస్తాం. నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఇదే దీనికి కంకిపాడు మీ చిన్నవటపల్లి దగ్గర నుంచి కంకిపాడు మీదుగా అలాగే మద్దూరు మీదుగా బ్యారేజ్ నుండి అటు గుంటూరు జిల్లాకి ఇంకొక రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది అని తెలిసింది. దానికి సంబంధించిన విషయాలు నాకు పూర్తిగా రాగానే దాని గురించి కూడా తప్పకుండా నేను వీడియోస్ చేస్తాను. అది కూడా ఉంటే విజయవాడ మాత్రం అద్భుతంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. విజయవాడకు ఒక మంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చింది అని నమ్మొచ్చు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.